మిగతా వారి ద్వారా ఎవరైతే నష్టపోయినో వారు బయటకు వస్తే బాగుంటుంది ప్రత్యక్షంగా, ఎందుకంటే ఆమె వెరీ మోరల్ పర్సన్ ప్రత్యక్షంగా రానంత వరకు. కానీ మాకు లోపల అర్థమయ్యే విషయం అయితే ఇది 24 గంటలు కూడా ఇట్స్ రన్నింగ్ యాజ్ ఇఫ్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా అది రన్ అవుతుంది. ప్రొఫెసర్ పోదన్రామ్ గారి పేరు చెప్పుకొని చాలా చాలా అవగతవకలకు పాల్పడుతున్నారు. ఆయన శిష్యులుగా ఆయన అభిమానులుగా మాకు చాలా పెంచింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆయన నమ్ముకొని మాలాంటి ఇలాంటి యువత మాలాంటి మహిళలు ఎంతోమంది వచ్చినాం పార్టీలో. అట్లాంటి వాళ్ళని మీరు చాలా ఏమంటారు నిరాశకు గురి చేస్తున్నారు. ఎంతో దుఃఖంతో మేము పార్టీ వీడాలి అంటే నేను నా కళ్ళల నీళ్ళు దొరుకుతున్నాయి. 3 రోజుల నుంచి నేను అన్నం తిండి పార్టీ వీడడం అనేది అంత ఈజీ ఇష్యూ కాదు నాకు. ఎందుకు అని అంటే ఆయన నమ్ముకొని ఆయన మీద అభిమానంతో తెలంగాణ ప్రజలకు ఏదో చేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన తర్వాత నా మీద ఇవాళ రోజున వాళ్ళు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అది ఎంతవరకు సభకు పార్టీ మీ గురువు గారు ఏం చెప్తున్నారు, మీరు ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఎన్ని రోజులు కలిసి మాట్లాడే ఒక రకంగా మాకు ఏమనిపిస్తుంది అంటే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం మేము, ఆయన వరకు ఇష్యూస్ వెళ్తున్నాయి. కానీ ఏమవుతుందంటే మాకు కూడా ఏమనిపిస్తుంది ఆయన ఏదైనా నిస్సహాయ స్థితిలో ఉండడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దేనికి రియాక్షన్ ఇస్తాడు? ఇప్పుడు నేను చెప్పాను కదా సత్యం గౌడ్ గారు నా మీద అన్ని అభాండాలు వేసి నన్ను అంత దాడులకు గురి చేసి నన్ను అంత అబ్యూజ్ చేసినా కూడా ఏ ఒక్క రోజున సత్యం గౌడ్ మీద ఆయన ఇవాటి వరకు యాక్షన్ తీసుకోలేదు. అది ఎంతవరకు సభ ఒక పార్టీ అధ్యక్షుడు హోడాలో ఉన్నాయన? సో ఇలాంటివన్నీ చాలా నేను అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యి ఫేస్ అవుతూ ఇంకా కూడా కంటిన్యూ అవడం అంటే నన్ను నేను మోసం చేసుకోవడం, నన్ను నమ్ముకొని నా వెంట వచ్చినటువంటి నా అభిమానాన్ని నా కార్యకర్తల్ని నేను మోసం చేసిన దాన్ని అవుతుంది. మీరు వ్యక్తిగతంగా కానీ పార్టీకి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అనేది టీజీఎస్ నుంచి కొంతమంది నాయకులు నేను పార్టీకి ఆపాదిస్తలేదు. నేను ఏమంటున్నా పార్టీ పేరు చెప్పుకొని ఆయన ఈ విధమైనటువంటి దందాలకు పాల్పడుతున్నాడని చెప్తున్నాను. పార్టీ పేరు ఆయన బద్నాం చేస్తున్నాడు. మరి మీకు తెలిసినప్పుడు మీరు దాన్ని రెక్టిఫై చేసుకోరా? ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు మీకు తెలిసినప్పుడు మీరు దాన్ని రెక్టిఫై చేసుకోరా? ఇందాక కూడా నేను మన వాళ్ళకి అదే చెప్పాను, నేను పార్టీకి ఆపాదించట్లేదు దాన్ని. ఈ ముసుగులో తెలంగాణ జన సమితి అనే ఒక ముసుగులో, కోదండరామ్ గారి పేరు అనే ఒక ముసుగులో వీళ్ళు పనిచేస్తున్నారు. అది తప్పు అంటున్నాను నేను, ఇవాళ కూడా అదే అంటున్నాను. నేను కోదండరామ్ గారి మీద నాకు ఏ విధమైనటువంటి ఏమంటారంటే నెగిటివిటీ లేదు. ఆయన అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, అంటే అభిమానంతో నేను పార్టీలోకి వచ్చా, ఆయన అంటే జీతాంతం అభిమానం ఉంటుంది. కానీ ఆయన పేరు చెప్పుకొని బద్నామీ ఏదైతే చేస్తున్నారో అది తప్పు. మరి తెలంగాణ ప్రజల్ని మనం మోసం చేయకూడదు, ఆ అధికారం ఆ హక్కు అయితే మనకు ఎవరికి. నేను అదే అంటున్నాను కదా, మీరు నా వెనుక టీఆర్ఎస్ ఉంది అంటున్నారు కదా, నేను ఇక్కడే బహిరంగ చర్చకు సిద్ధం. ఏ టీఆర్ఎస్ వాళ్ళు నా వెనుక ఉన్నారు నేను బహిరంగ సవాలు ఇస్తున్నా? ఏ నేత అయితే నా మీద ఆ మాట అన్నాడో నేను ఇదే ప్రెస్ క్లబ్లో కూర్చుంటా, లేదా నీ ఆఫీస్కి వచ్చి కూర్చోమంటే కూర్చుంటా. ఎవరిని పిలిపిస్తావో పిలిపించు. ఏ టీఆర్ఎస్ కూడా వచ్చిన అతను మాట్లాడిందో చెప్పమని చెప్పు. ఎన్ని కోట్లకి నువ్వు డీలింగ్ తీసుకుని నన్ను నా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు? ఎవరు అక్కడ చాలా మంది కోవట్లు కూర్చొని ఉన్నారు. తెలంగాణ జన సమితిలో చాలా మంది కోవట్లు కూర్చొని మన మా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ జన సమితి ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని అక్కడ బద్నాం చేయడానికే కూర్చున్నాడు. డే ఇన్ అండ్ డే అవుట్ ఏదైతే జరుగుతుందో పార్టీలో అది ఖచ్చితంగా టీఆర్ఎస్ వాళ్ళకి చేరవేస్తున్నది వాళ్ళే. వాళ్ళే నా మీద నిరాధారమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణల మీద నేను బహిరంగ చర్చకు సిద్ధం, బహిరంగ సవాలు విసురుతున్నా. వాళ్ళు వస్తే నేను ఇక్కడే కూర్చొని తేర్చుకుందామని చెప్పాను. ఇప్పుడు ఇమ్మీడియట్ గా అయితే దిలీప్ కుమార్ గారి మీద ఆయన అనుచరుల మీద ఒక థ్రెటనింగ్ కేసు ఏదైతే వాళ్ళు నన్ను థ్రెటన్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అయితే నాకు గవర్నమెంట్ నుంచి కావాలి. దానికి సంబంధించి పోలీసు వాళ్ళతో అయితే నేను ఒకటి పెట్టదలుచుకున్నాను. అట్లానే ఖచ్చితంగా దిలీప్ కుమార్ గారి మీద ఒక చీటింగ్ కేసు అయితే వేస్తున్నారు. Gracias.